అందరికీ శుభోదయం. అమృతవాణి రేడియో వేరితాస్ కార్యక్రమానికి స్వాగతం. పాస్కా 6వ వారము గురువారంలోనికి ప్రవేశించినటువంటి మనందరికీ మరొకసారి అపోస్తల కార్యముల నుండి యోహాన్ రాసినటువంటి శుభవార్త నుండి పరిశుద్ధ గ్రంథ పఠనాలు అందించబడుతూ ఉన్నాయి. యోహాన్ రాసినటువంటి శుభవార్త 16వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా వింటున్నాం. మీరు శోకించి విలపింతురు కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రియులారా, మనిషి ఆలోచన క్రమంలో తనకు నచ్చినటువంటి ప్రతి స్థితి, తనకు నచ్చినటువంటి జీవితము, తనకు నచ్చినటువంటి పనులు, పరిస్థితులు ఎల్లప్పుడూ అదే విధంగా ఉండాలి, ఒకే విధంగా ఉండాలి, అవి ఎప్పుడు కూడా మారకూడదు, ఎలాంటి ఇబ్బందులు రాకుండా, కష్టాలు లేకుండా ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తాను కలిగి ఉంటున్నటువంటిది సంతృప్తికరంగా ఉంది కాబట్టి, అది మార్చుకోవలసినటువంటి అవసరం లేదు అని తలంచుతూ ఉంటాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పనులు చాలా భిన్నమైనటువంటివి. దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనలకి భిన్నమైనటువంటివి. మనం ఆలోచించేటువంటి విధముగా ఆయన యొక్క ఆలోచనలు ఉండవు అని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. ఈనాటి సువార్త పఠనంలో దేవుని నమ్మిన వారి జీవితముల గురించి, దేవుని నమ్మని వారి జీవితముల గురించి తెలియజేయబడుతూ ఉన్నాయి. మీరు శోకించి విలపింతురు అంటే దేవుని నమ్మిన వారికి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి మరి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఏ విధంగా అంటే, తాను జీవించేటువంటి క్రమంలో అనేక రకాలైనటువంటి అపవాదులు ఎదురవటము ద్వారా. కానీ ఈరోజు మీరు శోకించి విలపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగా మారును. నేను నిజంగా యేసుక్రీస్తు నమ్ముతున్నాను, ఆయన చనిపోతూ ఉన్నాడు, నాకు ఆదరు ఎవరు, నన్ను చూసేవారెవరు, నా దేవుడే ఈ విధంగా అయిపోతే నా జీవితం ఏంటి అనేటువంటి ఆలోచన ఒక భక్తునికి కలిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఈరోజు ఆయన అంటూ ఉన్నాడు, నాకు శ్రమలు వచ్చినప్పుడు, నన్ను హింసిస్తూ ఉన్నప్పుడు, నన్ను శిలోమరణానికి గురి చేసినప్పుడు మీరు దుఃఖిస్తారు, మీరు ఏడుస్తారు, ఎందుకంటే నేను దూరం అయిపోతున్నానేమో అనేటువంటి బాధ, మరి ఆ యొక్క శోకం అనేది మీలో ఉంటుంది, శోకిస్తూ ఉంటారు. కానీ నీ యొక్క దుఃఖము సంతోషముగా మారును. క్రీస్తు శ్రమలు, మరణం ఎడల మరి ఏడుస్తుంటాం, మన యొక్క ఆశలు వదులుకుంటాం. చివరికి ఆయన విజయుడైనప్పుడు, తిరిగి లేచినప్పుడు, పునరుత్థానం గావించబడిన తర్వాత, ఆ యొక్క విజయం తర్వాత మనం కొత్త జీవితాన్ని జీవిస్తున్నాం. అందుకే ఆయన అంటున్నాడు, మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నిజమే క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మినటువంటి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచి వెళ్ళేవాడు కాడు. నమ్మినటువంటి మాటకు తాను కట్టుబడి, చెప్పినటువంటి విధంగా తాను పునరుత్థానుడై, తాను శ్రమలు అనుభవించినప్పటికీ, మరణించినప్పటికీ తిరిగి విజయుడై లేచి వచ్చాడు కాబట్టి మన యొక్క దుఃఖాన్ని మరి ఆనందకరముగా మారుస్తున్నాడు, మనకు కొత్త జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ యొక్క మాటలపై మన యొక్క విశ్వాసం ఉంచాలి. ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ దుఃఖిస్తూ ఏడవటము కాదు. దేవునిలో ఐక్యమైనటువంటి ప్రతి బిడ్డ కూడా ఆయన యొక్క మాటలపై విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు, నా యొక్క జీవితము మారబోతూ ఉంది, మన యొక్క జీవితము మలుపు తిరగబోతూ ఉంది అనేటువంటి విశ్వాసం ద్వారా ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఖచ్చితంగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు, మన యొక్క దుఃఖాన్ని సంతోషంగా మారుస్తూ ఉన్నాడు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.